రైట్ రైట్ ఒక నిమిషం అండి పుల్లారావు గారు రైట్ శ్రీధర్ గారు ఏదైతే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలు మీరు ఏకీభవిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా గత ఆరు నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నింది అంటూ కూడా స్వయాన వారు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు అశోక్ గెహ్లాట్ చేసేటటువంటి అన్ని ఆరోపణలకి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాది కాదు ఆయన పార్టీకి ఆయన లీడర్లకు ఇంతకుముందు పుల్లారావు గారు కూడా చెప్పారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడ అవకాశం దొరికి వాళ్ళ మహారాష్ట్ర చూసింది బీజేపీ శివసేన కలిసినటువంటి ప్రీపోల్ అలయన్స్ ఉన్నటువంటి గట్బంధన్ కి అక్కడ మెజారిటీ వస్తే వాళ్ళు శివసేన కొద్దిగా అసంతృప్తి ఉందని తెలిసి ఎన్సీపీని కలుపుకొని మరి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ అక్కడ ఏం సే లేదు అంటే ఏ స్థాయికి దిగజారైనా కానీ బీజేపీ రావాలని ప్రయత్నం చేశారు కర్ణాటకలో కూడా మీరు చూశారు 37 సీట్లు వచ్చిన ఆయనను ముందు పెట్టి వీళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఇవాళ అక్కడ దెబ్బతిన్నారు మధ్యప్రదేశ్ లో చూశారు థిన్ మెజారిటీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంలో ఒక స్ట్రాటజీ వ్యూహం లేనటువంటి పరిస్థితి కింద స్థాయి నాయకులకు విశ్వాసం లేనటువంటి పరిస్థితి సరైన పద్ధతులు అవలంబించట్లేదని చెప్పేసి నాయకత్వం మీద అందరికీ అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో సమస్య వస్తే పక్క వాళ్ళని తిడతారని నేను అడుగుతా ఉన్నాను మాకేం అవసరము మీ ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు ఎవరో ఆయన కూడా చెప్తున్నారు మేము రాజకీయం చేస్తున్నాము కరోనా సమయంలో రాజకీయం మేమేమో చేస్తున్నాము మీ పార్టీ వాళ్ళు సచిన్ పైలట్ గెహ్లాట్ మీద రాజకీయం చేస్తున్నాడు గెహ్లాట్ పైలట్ మీద రాజకీయం చేస్తా ఉన్నాడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు హార్స్ ట్రేడింగ్ చేస్తున్నారు డబ్బులు కమ్ముడుపోతున్నారు వేరే వాళ్ళని డబ్బులు నడుపుతున్నారని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కేసులు పెడతా ఉన్నాడు ఇదంతా అధిష్టానం తెలియకుండా కేసులు పెడుతున్నాడు ఆయన ఆ విషయం తెలియనంత పిచ్చోళ్ళ కింద ఉన్న వాళ్ళు మీరు మీరు రాజకీయం చేసుకుంటూ మీరు మీరు పరిపాలనలో సమస్యలు సృష్టిస్తూ మీరు మీరు మేనిఫెస్టోలో ఉన్న అంశాలని ప్రజలకి కంప్లీట్ చేయకుండా ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేయకుండా మీరు ప్రవర్తిస్తూ వేరే వాళ్ళ మీద ఎట్లా అంటారు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రాజకీయం చేయట్లేదు మేమే రాజకీయం చేస్తున్నాం అనుకోండి మరి గమ్మునుకోండి కరోనా సమయం కదా ఎట్లయితే అట్లా కానివ్వండి ఎందుకు సచిన్ పైలట్ ని వెయిట్ చేయటము ఆయన ఎమ్మెడున్నే వాళ్ళకి పదవులు తొలగించడము మరి మీరెందుకు ఈ రాజకీయం చేస్తా ఉన్నారు మీరెందుకు హోటళ్లలో తీసుకుపోయి జనాలు పెట్టి హోటల్ వెయిటర్లతో లెక్క పెట్టిస్తున్నారు మా దగ్గర 100 ఉన్నారు 110 మంది ఉన్నారు లెక్క అయితే శాసనసభలోనే ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో టెస్ట్ అడగాలి కదా అడగకుండా భోజనాల దగ్గర లెక్క చూసుకుంటున్నారు ఎందుకు కాబట్టి వేరే వాళ్ళ ముందు మాటలు మాట్లాడే ముందు మీ సొంత పరిస్థితి ఎట్లా ఉంది ఇవాళ రాష్ట్రంలోనే కాదు రాజస్థాన్లోనే కాదు మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఒక విశ్వాసం లేని పరస్పరం ఎవరికి మీ విశ్వాసం లేదు అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల్లో పనిచేసే నాయకుల కంటే కూడా సోనియా గాంధీ గారి ఇంటి చుట్టూ గిరికీలు కొట్టే వాళ్లకు రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి రాజకీయం చేసే వాళ్లకు లేకపోతే మధ్య దళారీలకు వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కానీ ప్రజానాయకులకు ప్రాధాన్యత లేనట్టు ఒక భావం ఆ పార్టీలో వచ్చింది ఒక ఏదైనా డైనాస్టీ ఎవరు పనిచేసినా గాంధీ అంటే శ్రీధర్ గారు ఇక్కడ ఏదైతే గాంధీ గారు పనిచేసినా పనిచేయకుండా ఆయనకి చేయకొట్టాలా ఎన్నోళ్ళు కొడతారు ఈ వారసత్వ రాజకీయాలు ఎన్నోళ్ళు అనే విషయాన్ని వాళ్ళు కూడా శ్రమించేది ఒకళ్ళు ఫలితం వచ్చేది ఒకళ్ళు ఈ సీల్డ్ కవర్ సంస్కృతి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు ఇంతకుముందు పుల్లారావు గారు అన్నట్టు ఉన్నవాళ్ళంతా గొప్పోళ్ళు మా పార్టీలోకి పోతే వాళ్ళు పనికి మాలలు అనే సంస్కృతి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ జ్యోతిరాదిత్య సింధియాని మీరే కదా మంత్రిని చేసినారు సమర్థులైతేనే మంత్రిని చేసినారు అందరూ అర్థం చేసుకోవాలి మంత్రిని చేశాం పుణ్యానికి చేసినారా ఆయన వాళ్ళ కుటుంబం ఆ పార్టీకి పనిచేస్తుంది వాళ్ళ నాయన పనిచేసినాడు అతను కూడా ప్రూవ్ చేసుకున్నాడు ప్రజల్లో మీరేమి పేపర్లో రాసి ఇవ్వలే వాళ్ళందరూ ప్రజల్లోంచి నాయకత్వం చేశారు సచిన్ పైలట్ తండ్రి కూడా పనిచేసినాడు కానీ ఈయన కూడా ఒక పిసిసి అధ్యక్షుడు ప్రూవ్ చేసుకున్నాడు మామూలు విషయం కాదు కదండి 9 కోట్ల మంది రాజస్థాన్ అటువంటి పెద్ద రాష్ట్రంలో ఒక యువకుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని వసుంధరా అంటే మైటీ లీడర్ని తట్టుకొని అధికారంలోకి తెస్తే ఆయన దగ్గర దమ్ము లేనట రాహుల్ గాంధీ సంతకం పెడితే లీడర్ అయినాడు ఆయన రాహుల్ గాంధీకే గతి లేదు ఏం జరుగుతుంది విషయంలో కాబట్టి పనిచేసే నాయకులను విస్మరించి వేరే పార్టీలకు పోతానంగానే వాడు పనికి మారడం అని చెప్పేసి మీరు అంటున్నారు కాబట్టి మీ పార్టీ మీద నమ్మకం లేదు ఇవాళ హేమంత బిశ్వ శర్మ నార్త్ ఈస్ట్ లో ఇవాళ అస్సాంలో మా పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉండే ఆయనకు రాజకీయం ఆయన రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లాల్సి వస్తే అసంతృప్తి చెప్పాలనుకుంటే కుక్క పిల్లలతో ఆడుకున్నాడు రాహుల్ గాంధీ గారు ఇదో కథ ప్రచారంలో ఉంది వాస్తవం ఏంటో వాళ్ళకే తెలుసు అంటే మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కష్టపడి కాంగ్రెస్ జెండా మోసే నాయకుల మీద వాళ్ళ నాయకులకు విశ్వాసం లేనటువంటి విషయాన్ని వాళ్ళు బయట చెప్తూ ప్రత్యామ్నాయ వేదిక ఎంచుకుంటున్నారు ఎవరు కూడా దీర్ఘకాలంగా పార్టీ ఇష్టం వచ్చినట్టు ఉన్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయా మనం చూస్తా ఉన్నాం కదా కాబట్టి